ఆర్టీసీ సమ్మె తెలంగాణలో ఇప్పటికీ 10 రూపాయలు ఒక్కొక్క ఆటోకి. మామూలుగా ఈ సర్వీస్ ఆటోలు సాధారణంగా ఈ మధ్యకాలంలో సిటీ బస్సులు ఎక్కడ మానేసి చాలామంది సర్వీస్ ఆటోలు ఎక్కేస్తున్నారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ దగ్గర దిగే అవసరమైనటువంటి స్టాప్ దాకా వెళ్ళచ్చు, 10 రూపాయలు 15 రూపాయలు పెట్టుకుంటారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అది డబుల్ అయింది, త్రిబుల్ అయింది. 10 రూపాయలు ఉన్న చోట 30 రూపాయలు అయింది, 20 రూపాయలు ఉన్న చోట 50 రూపాయలు 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. లబ్ధి పొందుతున్నది ఆ వ్యక్తులు, ఆ ఆటోలు నడిపేవాళ్ళు, క్యాబులు నడిపేవాళ్ళు. నష్టపోతోంది ప్రజలు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు. గత్యంతరం లేదు, వాళ్ళు పనులకు వెళ్ళాలన్నా సరే రవాణా సదుపాయమే, అదే సందర్భంలో పనులు చూసుకోవాలన్నా రవాణా సదుపాయమే. వీటి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. అలా కాకుండా నడుచుకుంటూ కిలోమీటర్ల కొద్ది తిరగలేరు కదా. దీంతో డబ్బుల ఆదాయమేమో ఆయా వర్గాలకు వస్తుంది, ఆటోలకి క్యాబులకి. అదే సందర్భంలో నష్టపోతుందేమో ఆర్టీసీ. ఇవాళ ఇప్పటికే దాదాపుగా 400-500 కోట్ల రూపాయలు ఈ 4-5 ఈ 15-20 రోజుల్లో 12 రోజులు 15 రోజుల్లో జరుగుతున్నటువంటిది. ఇంకా రానున్నది 29 దాకా తేలేలా గనిపించట్లేదు. ఎందుకంటే హైకోర్టు మళ్ళీ వాయిదా వేసినటువంటి సందర్భం, ఈ ఆ రోజునిచ్చినటువంటి తీర్పు రేపొద్దున కల్లా మీరు ఒకసారి చర్చించండి అన్నటువంటి చెప్పినటువంటి కాన్సెప్ట్కి తీర్పు కోర్టు తీర్పు ఈవేళ చేతికి, తీర్పు కాపీ చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఇవాళ తీసుకున్నాక ఇవాళ సాయంత్రం ఒకసారి రేపు ఇంకోసారి మీటింగ్ అవుతారు. అది కూడా రూల్స్ ఏం పెట్టలేదు, రూల్స్ ఏం ఫ్రేమ్ చేయలేదు. ఖచ్చితంగా మీరు చేసేసి పరిష్కరించుకోవాలి బిఫోర్ కోర్టు అనేటువంటిది ఎలాంటి ఆదేశాలు లేవు. కాబట్టి చర్చించండి అన్నారు కాబట్టి చర్చిస్తారు. అదే సందర్భంలో వాళ్ళు వెనక్కి తగ్గరు, వీళ్ళు వెనక్కి తగ్గరు. ఇక్కడ నష్టపోతుంది, జేబులు ఖాళీ చేసుకుంటుంది మధ్యతరగతి మధ్యతరగతి వర్గాలు. మరి దీనికి ముగింపు ఉంటుందా లేదా అంటే హుజూర్నగర్ ఎన్నికల మీద డిపెండ్ అయ్యి ఉంది. హుజూర్నగర్ ఎన్నికల్లో కనుక తెలంగాణ రాష్ట్ర సమితి గెలిస్తే ఇక్కడ ఆషామాషీగా ఉండదు, తర్వాత ఇక్కడ ఎవరు తగ్గాలి అనేటువంటిది లెక్క తేలాల్సి ఉంటుంది. అక్కడ కనుక ఓటమి పాలైతే కనుక కొంతమేర వేగంగా దీనికి సంబంధించి ఏమైనా సొల్యూషన్ తీసుకుంటారన్నటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్ అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.